ప్రైజ్ ది లార్డ్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు ఉదయకాలమే మరొకసారి నూతన సంవత్సరంలో నేను అంటే ఎలోయిం హీలింగ్ మినిస్ట్రీ మీ ముందుకు ఒక నూతనమైన సందేశాన్ని తీసుకొని రాబోతుంది. ఈరోజు మొదలుగా రానున్న ప్రతి ఒక్కరోజు మీ కుటుంబానికి విడుదల తీసుకురావాలని దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క సంకల్పం. నేను దర్శనంలో చూసి ఉన్నాను, ఎన్నో స్థలాలు నాకు ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రభా, ఈ స్థలాలు ఎందుకు ఖాళీగా కనిపిస్తున్నాయి? మరి ఎన్నో తలుపులు మూసి ముయ్యబడి ఉండే విధంగా నేను చూశాను. అయితే ప్రత్యేకంగా నేను అలా ధ్యానిస్తూ ఉంటే ఒకటేసారి నా ధ్యానంలో ఒక వెలుగు వెలిగింది. ప్రతిరోజు నేను విడుదల, స్వస్థత మరియు అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు జరగడానికి, దేవుని యొక్క శక్తి ద్వారా అవన్నీ జరగడానికి, మరి దేవుని యొక్క బిడ్డలందరూ కూడా స్వతంత్రంగా జీవించాలని దేవుడు కోరుకున్నట్లు ఈ యొక్క అంశాన్ని అనుకున్నాను. అంశం అంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరి కోసం ఈ ప్రార్థన చేయాలని, దేవుని యొక్క వాక్కు ద్వారా దేవుడు వారిని తాకాలని, వారి జీవితాల్లో ఏదైతే చీకటి నిండి ఉందో ఆ చీకటి వాళ్ళ జీవితం నుంచి తొలగిపోవాలని దేవుడిచ్చిన ఈ యొక్క దర్శనం ద్వారా మేము ముందుకు వస్తున్నాను. సో ఈ దర్శనం ద్వారా నేను నమ్ముచున్నాను అనేకులు విడుదల పొందుకుంటారు. మరి నేను బోధిస్తున్న ఈ వాక్యాన్ని వింటున్న కొద్దీ నేను నిజంగా చెప్తున్నాను, ఎప్పుడైతే మీరు ఇలాంటి వాక్యాలు వింటూ ఉంటారో మీలోనే ఆ యొక్క దేవుని యొక్క శక్తి, దానంతలు అదే క్రియలు కార్యాలు చేయడం మొదలవుతుంది. మీరు స్వస్థత గురించి ఈ యొక్క వాక్యం ఏదైతే నేను బోధిస్తున్నాను మీరు వింటే, ఈ యొక్క స్వస్థత వరం ఏదైతే దేవుడు నాకు దీవించాడో అది మీలో అలా ప్రవేశిస్తుంది. సుప్రియమైన దేవుని బిడ్డలారా, నా విజ్ఞాపన ఏంటంటే కేవలం వినడమే కాదు, ఈ నా దర్శనాన్ని మీరు లోకమంతట చాటాలని, లోకమంతట పంచిపెట్టాలని నేను ఆశిస్తున్నాను. మీరు దీవెనలు పొందుకోవడమే కాక మీరు మీ కుటుంబ సభ్యులు దీవెనకరంగా మారాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మా ఎలోయిం మినిస్ట్రీలో ఎందరో బిడ్డలు ఏది తెలియక కనీసం ప్రార్థన కూడా చేయడం రాని బిడ్డలు ఈరోజు అనేక స్థలాల్లో బోధకులుగా, స్తుతి ఆరాధన వీరులుగా, ప్రార్థన వీరులుగా, మరి మ్యూజిషియన్స్గా అనేక విధాలుగా లేవనెత్తబడ్డారు. కొంతమంది టెక్నీషియన్గా మారిపోయారు, కొంతమంది సాంఘ్యాలను అలాగే ముందుకు తీసుకెళ్లే విధంగా దీవించబడ్డారు. కాబట్టి ఇవన్నీ కూడా మనము దేవుని యొక్క వాక్కు చేతనే ముందుకు కొనసాగుకొని పోగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది ఏమని, విశ్వాసంతో మీరు చేసే ప్రతి ఒక్క పని దేవుని యొక్క కృపాట, విశ్వాసంతో చేసే ప్రతి ఒక్క పనిని దేవుని యొక్క కృప ఏం చేస్తుందంటే చాలా అందంగా మలుస్తుందంట, చాలా అందంగా తయారు చేస్తుందంట. సో ఇట్ సేస్ లైక్ దిస్, వెన్ ఫేత్ ఇస్ అట్ వర్క్ ఇట్ మేక్స్ గ్రేస్ బ్యూటిఫుల్. సో విశ్వాసంతో చేసే ప్రతి ఒక్క కార్యం ఏదైతే మనం చేస్తామో దేవుని యొక్క కృప వాటికి ఒక మలుపునిస్తుంది, అందమైన మలుపు, ఉన్నతమైన మలుపు, సంతోషకరమైన మలుపు, ఉన్నతమైన జీవితం జీవించే ఆ మలుపుని మన జీవితంలో తీసుకొస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు కేవలం ఎలోయిం మినిస్ట్రీ గురించి చెప్తున్నాను, గొప్పగా చెప్తున్నాను అనుకోకండి. భాగస్థులు ప్రతి ఒక్కరూ చిన్న చిన్న విత్తనాన్ని విత్తిన వాళ్ళు కూడా, ధర్మదాతలు కూడా ఒక రూపంగా మారిపోయారు. మా ఫ్లోట్ ఏదైతే మేము తీస్తామో ప్రతి సంవత్సరం, ఆ ఫ్లోట్లో ఎవరైతే కేవలం నటీనటులుగా అందులో జీసస్ జోసెఫ్ వేషం వేశారు, మరి మరీతల్లి వేషం వేశారు, మరి గొల్లెల కాపర్లుగా వేషం వేశారు, పెళ్లి కానికి వాళ్ళకి పెళ్లిలైపోయి ఏ బిజినెస్ లేని వాళ్ళకి అధిక బిజినెస్లు, అధిక ఉన్నతమైన స్థలానికి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఏదైనా విశ్వాసంతో మనం చేస్తామో దేవుని యొక్క కృప, పునీత పౌలు గారు ప్రతి ఒక్క కార్యం విశ్వాసంతో చేశారు, దేవుని యొక్క కృప ఆయన ఉన్నతమైన ఆత్మ అభిషేకంతో లేవనెత్తింది, ఉన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది. మరి తనలాగా దేవుని యొక్క గ్రంథం ఎవ్వరూ రాయనట్లు తన చేత దేవుని యొక్క కృప రాయించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో దేవుని యొక్క కృప ఎప్పుడైతే మన పట్ల ఉంటుందో మనం చేస్తున్న ప్రతి ఒక్క కార్యం అందంగా అయిపోతుంది. మీ కుటుంబంలో మీ బిడ్డల పెళ్లి, మీ కుటుంబంలో మీ బిడ్డల జీవితం, మీ కుటుంబంలో మీ యొక్క కుటుంబం యొక్క వాతావరణం చాలా అందంగా, మనం ఏ విధంగా మన కుటుంబంలో మన గృహాన్ని ఏ విధంగా అయితే చాలా క్రిస్మస్ కానీ న్యూ ఇయర్ కానీ చాలా చక్కగా అందంగా కనిపించాలని మనం చూస్తాము, కానీ దేవుని యొక్క కృప ఉంటే వాటికంటే అందంగా మీ జీవితాలు మారిపోతాయి. ప్రేమని దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ వాక్యము ఏం తీసుకొస్తుందంటే మీ జీవితంలో ఒక మందమైన మలుపు తీసుకొస్తుంది. అంటే మీ జీవితంలో ఉన్న సమస్త బలహీనతలు తొలగిపోతాయి, బాధలు తొలగిపోతాయి, వేదనలు తొలగిపోతాయి, ఒక సంతోషకరమైన జీవితం మీ జీవితంగా మారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం ఎస్తేరు గ్రంథం 2:16-17 వచనంలో మనం చూస్తే అక్కడ ఎస్తేరు ఒక వ్యక్తి హిగాయ్ అన్న ఒక వ్యక్తికి లోబడుతుంది. లోబడుతుందంటే తాను చెప్పినట్లు ప్రతి ఒక్క కార్యం చేస్తుంది. ఎస్తేరు ఎవరండి? తల్లిదండ్రులు లేని బిడ్డ, ఎవ్వరు చూడలేని వ్యక్తి. తాను అందంగా ఉన్నా కూడా అవకాశం కల్పించే వాళ్ళు ఎవరు లేకుండే ప్రియమని దేవుని బిడ్డలారా. కానీ ఒక వ్యక్తి తన జీవితంలో ఎవరినైతే తనను పెంచుకున్నాడు, పెంచుకున్న తండ్రి మొర్దకాయ్ పెంచుకున్న తండ్రి. కానీ హగాయ్, యునో హగాయ్ ఏం చేశాడంటే రాజు ముందుకు తీసుకెళ్ళగలిగాడు. చూడండి, ఇక్కడ 1 సంవత్సరం పాటు ఎవరు? ఎస్తేరు. 1 సంవత్సరం పాటు హగాయ్ చెప్పినట్టు విశ్వాసంతో చేసింది. ప్రతి ఒక్క పనిని విశ్వాసంగా చేసింది కాబట్టి తాను దీవించబడ్డది. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంతో నేను రాణి అవుతాను, నన్ను రాజు ఎన్నుకుంటాడు, నేను రాణి అవుతానని ఎంతో విశ్వాసంతో తాను చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాడు. మీరు చదివినట్లయితే ఎస్తేరు గ్రంథం 2:16 ఎస్తేరు వాజ్ బ్రాట్ టు కింగ్ అజారస్ ఇన్ హిస్ ప్యాలెస్ ఇన్ ద 10th మంత్ కాల్డ్ టిబెత్ ఇన్ ద 7th ఇయర్ ఆఫ్ హిస్ రీజన్. ద కింగ్ లైక్ ఎస్తేరు మోర్ దెన్ ఎనీ వన్ ఆఫ్ ద అదర్ ఉమెన్, హావింగ్ వన్ హిస్ ఫేవర్ అండ్ అప్రూవల్ మోర్ దెన్ ఎనీ ఆఫ్ ద అదర్ వర్జిన్. షీ రిసీవ్ ద రాయల్ క్రౌన్ అండ్ వాజ్ మేడ్ క్వీన్ in place of Vashti, in the place of Vashti. The king then gave a great banquet in honor of Esther for all his officials and ministers. He proclaimed a holiday for all the provincials and distributed gifts to royal liberty. చూడండి, ఎస్తేరు వల్ల అనేకులకు విడుదల వచ్చింది, అనేకులకు సంతోషం వచ్చింది, అనేకులకు దీవెన వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్తేరు ఎప్పుడైతే రాణి అయిందో మీకు తెలుసు, 3 రోజులు ఉపవాసం చేసి ఇజ్రాయెల్ బిడ్డలకు గొప్ప ఆశీర్వాదం తీసుకొచ్చింది. ఎందుకు? పనికి రాని వ్యక్తి, తల్లిదండ్రులు లేని వ్యక్తి, ఎవ్వరు ఆదుకునే వారు లేరు, ఆదుకున్న వారు ఉన్నారు అని కలలు కూడా అనుకోలేని వ్యక్తి. చూడండి, ఎక్కడైతే విశ్వాసం పనిచేస్తుందో అక్కడ కృప మన జీవితాలను అందంగా మార్చేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు నుంచి మీ జీవితాల్లో దేవుని యొక్క కృప ప్రతి ఒక్క సంఖ్యలను వెనుగొట్టునుగాక. ఈ రోజు నుంచి దేవుని యొక్క కృప, విశ్వాసంతో మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో దేవుని యొక్క గ్రేస్, ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ టుడే విల్ బ్రేక్ ఆల్ ద చైన్స్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ ఫ్యామిలీ. మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సంఖ్యలు మీరు ఈరోజు ఆలోచిస్తున్నారా, ఈ బంధకాల నుంచి నన్ను ఎవరు విడుదల దయచేస్తారు, ఈ అప్పు సమస్యలు, ఈ వేదన, ఈ బలహీనం, ఇవన్నిటి నుంచి, ఇలాంటి సంఖ్యలు అన్నిటి నుంచి దేవుని యొక్క కృప ఖచ్చితంగా ఈరోజు మీకు విడుదల ఇస్తుంది. మరి అదేవిధంగా మీ కుటుంబంలో చీకటి కమ్ముకొని ఉన్నదా, ఆ చీకటి నుంచి దేవుని యొక్క కృప మీకు విడుదల ఇస్తుంది. మాంత్రిక శక్తులు మిమ్మల్ని బలహీనం పరుస్తున్నాయా, ఈరోజు దేవుని యొక్క కృప ఆ మాంత్రిక శక్తి నుంచి విడుదల దయచేస్తుంది. వేదన నుంచి విడుదల దయచేస్తుంది, బాధ నుంచి ఈరోజు విడుదల దయచేస్తుంది. ప్రతి ఒక్క ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి దేవుని యొక్క కృప ఈరోజు మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తుంది. ప్రతి ఒక్క ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి విడుదల దయచేస్తుంది. 2024 మీకున్న సమస్త అప్పు బాధలు, సమస్త సంఖ్యలు, ప్రతి ఒక్క దుష్ట దురాత్మ శక్తులు, వాటన్నిటి నుంచి మీరు చేస్తున్న విశ్వాసంతో చేస్తున్న క్రియలు, కార్యాలు, ప్రతి ఒక్క వాటి వల్ల దేవుని యొక్క కృప మీ జీవితంలో అందంగా మారుస్తుంది, మీ జీవితాలను అందంగా మారుస్తుంది, మీ జీవితాలను దీవెనకరంగా మారుస్తుంది, మీ జీవితాలను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తుంది. ఈ యొక్క ప్రార్థన ద్వారా, వాక్ ద్వారా దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించాలని నేను బ్రదర్ ప్యాట్రిక్గా, అదేవిధంగా మా ఎలోహిం హీలింగ్ మినిస్ట్రీ చేస్తున్న ప్రార్థన వలన మీరు ఇంకా ఎదగాలి, దీవించబడాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీ కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నీ ఈ రోజు నుంచి తొలగిపోనుగాక, మీరు దీవెనకరంగా మారనుగాక. ఈ ప్రార్థనలన్నింటినీ యేసుక్రీస్తు నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.